राष्ट्र प्रजी आ रक राष्ट्र प्रभुत्म క్లియర్ గా ముందుకు వెళ్తున్నట్లుగా అయితే కనిపించట్లేదు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఎస్ కృష్ణమోహన్ గారు 10 రోజులైతే వాక్సిన్ అయితే మనకి తెలంగాణలో ఇవ్వని సందర్భం అయితే కనిపిస్తుంది. ఈ రోజు అయితే మనకి పునః ప్రారంభించారని కూడా చెప్పారు సెకండ్ డోస్ నైతే. అంటే ఏంటి ఇప్పుడు రంజనీ గారు చెప్పిన మాటలతో కూడా మీరు ఏకీభవిస్తారా లేకపోతే ఏం చెప్తారు మీరు? రాజకీయాలు మాట్లాడుకోవాల్సిన సమయం కాదు ఇది. మనం చాలా కాలంగా ప్రజల్ని ఎట్లా కాపాడుకోవాలనేటువంటి దాంట్లో తలామునకలే ఉన్నటువంటి సందర్భం ఉంది. కానీ ఇవాళ దేశంలో అత్యంత అధునాతన పరికరాలు అత్యంత అధునాతన వ్యవస్థ కలిగినటువంటి సంస్థలు ఉన్నటువంటి ఈ దేశంలో మనం రెండవ వేవను సరైన సమయంలో కనుక్కొని ప్రజల ప్రాణాలు కాపాడడంలో మనం వైఫల్యం చెందామనేటువంటిది చాలా స్పష్టంగా ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనకు ప్రజల ప్రాణాలు కాదు, మనకి ఏం కావాలనేటువంటిది కేంద్రం చేతుల్లో మొన్నటి దానికి ఏం చూపించింది అనేటువంటిది చాలా వేదికల్లో మాట్లాడుకున్నాం. దాని గురించి నేను చర్చ చేయదలుచుకోలేదు. ఒకటి మాత్రం వైఫల్యం ఉన్నది. ఇవాళ డోసులు ఇక్కడ సమృద్ధిగా ఉంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సెకండ్ డోస్ ఇవ్వడం లేదు అనేటువంటిది వారు ఆరోపణ చేస్తా ఉన్నారు. డోసులు సంతృప్త స్థాయిలో ఉన్నప్పుడు ఇవ్వడానికి ప్రభుత్వానికి కానీ వైద్య శాఖకు కానీ ఉన్నటువంటి ఇబ్బందులు ఏముంటాయి అది ఒకటి వారు ఆలోచన చేయాలి. ప్రతిరోజు ఎంతమంది వైరస్ బారిన పడతా ఉన్నారు, ఏ హాస్పిటల్స్ లో ఏ విధంగా మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగింది, ఆ విధంగానే ఏ విధంగా కల్పిస్తున్నాం, రేపు థర్డ్ వేవ్ కనుక వస్తే చిన్నపిల్లలను అది హరించి వేస్తుంది అనేటువంటి భయభ్రాంతులకు గురి చేసేటటువంటి ఒక ఆందోళనకరమైన సమయంలో ఇవాళ 1500 కొత్త బెడ్స్ ను మళ్ళీ తయారు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేశారు. 30 బెడ్లు ఉన్నటువంటి నీలోఫర్ లో 150 చేయమని చెప్పారు. మిగతా అన్ని హాస్పిటల్స్ తో పాటు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 1500 బెడ్స్ చేయమని చెప్పినారు. అది ఆక్సిజన్ కావచ్చు, వెంటిలేటర్స్ కావచ్చు. కొన్ని వెంటిలేటర్స్ విషయంలో చాలా స్పష్టంగా కొన్ని కొన్ని చాలా అథారిటేటివ్ గా ఉన్నటువంటి కొన్ని సంస్థలు ఈ వెంటిలేటర్స్ వాడడం ద్వారా ఇబ్బంది అవుతుంది అనేటువంటి ధృవీకరణ పత్రాలు ఇవ్వడం ద్వారా కొంత వాటి వాడకంలో ఆలస్యమైందే తప్ప అది ఎందుకోసం? ఒకవైపు ప్రజలు చచ్చిపోతా ఉంటే వెంటిలేటర్లు కావాలని ఆక్సిజన్ కావాలని చెప్పి ప్రజలంతా కూడా ఇబ్బందులు పడతా ఉంటే ఉన్న వాటిని ఫిట్ చేయలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందా అనేటువంటి కూడా ఆలోచన చేయాలి. కాబట్టి 45 ఇయర్స్ పైబడినటువంటి వాళ్లకు సంతృప్త స్థాయిలో వ్యాక్సిన్ ను సరఫరా చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉండే. డోసులు లేవు కాబట్టి దాన్ని నిర్బంధించాం, మళ్ళీ సమృద్ధిగా అన్ని తయారు చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఇవాళ ఫ్రీగా ఇస్తున్నటువంటి నేపథ్యంలో 18 ఇయర్స్ నుంచి మేమే డోసులు ఇస్తాం అనేటువంటి మాట చెప్పారు. ఆ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది? ఈ యాజమాన్యాలు ఈ ఫార్మాసిటికల్ కంపెనీస్ 50% మాకు ఇవ్వాలి ఒక రేటుకు, 50% లో మిగతావన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడుకుని మీరు తీసుకోవాలన్నారు. దానికి ఒక రేటు ఫిక్స్ చేసిన అంత ముందే 150 రూపాయలు ఉంటే తర్వాత 400, 600, 1200 అని కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ కానీ. కాబట్టి ఇవాళ ఒక సందిగ్ధం రాష్ట్రాలంతా కుదేలైపోతుంటే, ఆర్థిక వ్యవస్థ అంతా కుదేలైపోతా ఉంటే ఇవాళ ఫస్ట్ వేవ్ లో మొత్తం గౌరవ ప్రధానమంత్రి గారు ఏ విధంగా సూచన చేసిందో, కేంద్ర ప్రభుత్వం ఏదైతే సూచన చేసిందో దాన్ని తూచా తప్పకుండా పాటించినటువంటి రాష్ట్రం తెలంగాణ అనేటువంటి మీకు తెలుసు. ప్రధానమంత్రి గారు ఏ పని చెప్తే ఆ పని చేసినాం. చప్పట్లు కొట్టడం అంటే చప్పట్లు కొట్టడం, దీపం ముట్టించడం అంటే దీపం ముట్టించడం, డోలు కొట్టడం అంటే డోలు కొట్టడం, వారి మీద ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే కూడా కఠిన చర్యలు తీసుకోమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు డీజీపీ గారికి ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి రెండవ వేవ్ లో మీరు అప్రమత్తం కాలేరు. ప్రపంచవ్యాప్తంగా ఇవాళ వాళ్ళంతా కూడా అమెరికా ఎంత కుదిలే, అమెరికా ఎంత చిన్న భిన్నం అయిపోయింది, ఇటలీ ఎంత చిన్న భిన్నం అయిపోయింది, ఆస్ట్రేలియా ఏ విధంగా అయింది, ఇవాళ వాళ్ళు ఏ విధంగా కంట్రోల్ చేసుకోగలిగినారు, వాళ్ళు మాస్కులు లేనటువంటి పరిస్థితులు ఏ విధంగా తీసుకొచ్చుకోగలిగినారు, వాళ్ళ పేద దేశము ఎక్కువ జనాభా ఉండే ధారావి లాంటి శ్రమలు ఉన్నటువంటి దేశంలో మనం ఎంత అప్రమత్తంగా ఉండాల్సి ఉండే. అంటే శాస్త్రవేత్తలు కానీ వైద్య నిపుణులు కానీ ఎప్పటికప్పుడు చేస్తున్నటువంటి సూచనలను పెడదోరు పెట్టి ఎన్నికలకు పోయినారు. ఆ ఎన్నికల ద్వారా బహిరంగ సభలు పెట్టారు, బహిరంగ సభలు పెట్టడం ద్వారా ఇది వ్యాస్ట్ గా ఇది విస్తరణ జరిగింది. ఇది మనం ఎవరు రాజకీయంగా కాకుండా ఇది అందరూ ఒప్పుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి ఇక దాని జోలి పోకుండా వీళ్ళు థర్డ్ వేవ్ అంటున్నారు, పిల్లలకి ఎఫెక్ట్ అవుతా అంటారు, బ్లాక్ ఫంగస్ అంటున్నారు, వైట్ ఫంగస్ అంటున్నారు, ఇవాళ యూపీలో ఎల్లో ఫంగస్ అంటున్నారు. అసలు ఇవన్నీ ఏంటి? ఈ బ్లాక్, బ్లూ, ఎల్లో, వై ఏంటి? అసలు వీటికి పేర్లు ఇవ్వా అని చెప్పి ఎయిమ్స్ డైరెక్టర్ గారు కూడా ఆయన విస్మయం వ్యక్తం చేస్తా ఉన్నాడు. కాబట్టి ఇప్పటికైనా మనకైతే డోసులు లేవు తెలంగాణలో అని మీరు అంటున్నారు. రంజనీ గారు ఏమో ఎంతో కొంత అయితే మనకి ఉన్న వ్యాక్సిన్లే ఇవ్వట్లేదు అనేది ఆవిడ చెప్తున్న సందర్భం. అంటే టోటల్ గా అయితే మనకి సెకండ్ డోస్ ఇవ్వడానికే నిల్వలు లేవు అని అంటారా, అందుకే మనం ఇవ్వలేదు అని అంటున్నారా మీరు? ఇప్పుడు నిల్వలు ఉన్న తర్వాత ఎందుకేం తల్లి, వాళ్ళు లైన్లు పెడతా ఉంటే మనం ఏ విధంగా ఎట్లిద్దామని చెప్పేసి. ఇంకొక విషయం,
నిల్వ లేవు కాబట్టి ఇవ్వలేదు, అది అది నిర్వివాదాంశం. ఇంకొకటి ఏంటంటే ఇవాళ కోవాక్సిన్ గానీ కోవిషీల్డ్ గానీ మిగతా ఏదైనా మనం నేరుగా ఫార్మాస్యూటికల్ కంపెనీ నుండి మనం తీసుకోవడానికి లేదు, రాష్ట్రాలకు లేదు కదా పర్మిషన్, కేంద్రమే పంపిణీ చేయాలి కదా, కేంద్రమే అలొకేషన్ చేయాలి కదా. కాబట్టి ఆ నిర్వలం పెట్టుకోవడంలో మేము వైఫల్యం చెందినటువంటి మాటలో ఎంతవరకు నిబద్ధత ఉంది? అసలు అవకాశమే లేదు కదా. రెమ్డెసివిర్ గానీ ఆక్సిజన్ నిల్వలు గానీ లేకపోతే కోవాక్సిన్ గానీ లేకపోతే స్పుత్నిక్ గానీ వాళ్ళ వారు చెప్తున్న పేర్లన్నీ కూడా యాజమాన్యాలు కేంద్ర ప్రభుత్వానికి సరఫరా చేయడమా లేదా ఇంత అలొకేషన్ చేయమని చెప్పినప్పుడే కదా మనం తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ విమర్శలు జోలికి పోకుండా ఈ థర్డ్ వేవ్ ఎట్లా తట్టుకుందామనేది చూడండి. గాంధీకి పోయి ఒక ధైర్యం చెప్పడం, ఎంజీఎం పోయి ధైర్యం చెప్పడం, ఎంత ఖర్చైనా పర్వాలేదు అని చెప్పి భరోసా ఇవ్వడం, అవసరం కూడా అప్పులైనా చేసి చేద్దాం అనడం, ఆయన కరోనా బారిన పడి ఇబ్బందులు పడుతున్నప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం చేత అనేక సందర్భాల్లో రిక్వెస్ట్ చేసి యుద్ధ విమానాలు ఆక్సిజన్ తీసుకొచ్చినటువంటి సందర్భం, ఇటు ట్యాంకర్లు పంపి మనం బైరోడ్ తెచ్చుకున్నాం కదా, ఒక రోజు రెండు రోజులు తీసుకోవడానికి మొదటిసారి యుద్ధ విమానాలు వాడుకునే మనమే కదా. అంటే గవర్నమెంట్ కి ఎంత చిత్తశుద్ధి ఉంటే హర్షవర్ధన్ గారితో కానీ గౌరవ ప్రధానమంత్రి గారితో కానీ కేంద్ర అధికారులతో కానీ ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాం కదా. యుద్ధ విమానాలలో పంపించింది కేంద్ర ప్రభుత్వం అక్కడికి వెళ్ళి దిగి అక్కడ నుండి తీసుకొచ్చుకొని వాడుకోవడానికి మీరు సరిపోయారు తప్ప పంపించింది మాత్రం కేంద్ర ప్రభుత్వమే. రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత ఇంకోటి, ఇప్పుడు ఏం చెప్పారు వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున ఎలక్షన్స్ కి వెళ్ళారు అని చెప్పి చెప్పారు. నేను అదే అడుగుతున్నాను, మీరెందుకు ఎలక్షన్స్ కి వెళ్ళారు? మున్సిపల్ ఎన్నికలు లేకపోతే ఈ రోజు ఏమైనా ఆగిపోయేదా? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా కూలిపోయేదా? అన్ని పార్టీలు అన్ని ప్రతిపక్షాలు మొత్తుకున్నాయి, అయినా కూడా మీరు మున్సిపల్ ఎన్నికలు మేము చేసి తీరుతామని చెప్పేస్తే, ఈ రోజు మీరు చూడండి ఎక్కడైతే మున్సిపల్ ఎన్నికలు జరిగినాయో వరంగల్ లో ఈ రోజు పెద్ద ఎత్తున మరణాలు సంభవిస్తున్నాయి, కేవలం ఎన్నికల వల్లనే సంభవిస్తున్నాయి అనేది అక్కడ స్పష్టంగా మీ మీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు. అంటే ఎలక్షన్స్ గురించి మాట్లాడుకుంటే మనం చాలా మాట్లాడుకోవాలి, ఎందుకంటే అందరూ రజనీ గారు ఇప్పుడు వారు ఇచ్చిన స్టేట్మెంట్ కి అదే వెస్ట్ బెంగాల్ లో కంపేర్ చేసుకున్నా, లేకపోతే ఎలక్షన్స్ లేని చోట కంపేర్ చేసుకున్నా, తెలంగాణలో ఎక్కడైతే ఎలక్షన్స్ జరిగినాయో అక్కడ పెద్ద ఎత్తున ఈరోజు మరణాల సమయం నాగార్జున సాగర్ గానీ, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి వరంగల్ గానీ, లేదంటే మా దగ్గర నల్గొండ గానీ ఈరోజు ఎందుకు జరుగుతున్నాయి? దానికి కారణం మీరు కాదా? మీరెందుకు మున్సిపల్ ఎన్నికలకు అంత కుతూహలంగా వెళ్ళారు, ముందుకెళ్లారు? అన్ని అన్ని ప్రతిపక్షాలు వద్దంటే కూడా ప్రచారానికి అన్ని పార్టీలు ఏవి మినహాయింపు కాదండి, అన్ని చేశాయి. పశ్చిమ బెంగాల్ లో చేశాయి, ఇక్కడ తెలంగాణలో చేశాయి, పక్కన ఏపీలో చేశాయి, అన్ని చోట్ల చేశాయి. ఇక్కడైతే మేడం ఒక్క నిమిషం నాకు అవకాశం ఇవ్వండి. రంజని గారు నాకు మెసేజ్ వెళ్ళకూడదు. నేనేమంటానంటే వెస్ట్ బెంగాల్ ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది? అసలు ఇదంతా లేని సందర్భంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది అది. మరి ఇక్కడ ఇక్కడ ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది? చాలా సీరియస్ గా పాండమిక్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు అన్ని పార్టీలు వద్దు పెద్ద ఎత్తున కరోనా సెకండ్ వేవ్ వస్తుంది అని చెప్పి అన్ని పార్టీలు గగ్గోలు పెట్టుకున్నప్పుడు నేనంటున్నా, నోటిఫికేషన్ మీరు ఎప్పుడు ఇచ్చారు? ఇచ్చిన తర్వాత ఇంత షార్ట్ టైమ్ లో ఎన్నికలు అయిపోవాలి, మొత్తం మేము కబ్జా చేసుకోవాలని చెప్పేసి మాట. లాట్ ఆఫ్ డిఫరెన్స్ మేడం. నేను మళ్ళీ అదే మీ తెలియజేయాలి, అనవసరమైనటువంటి రాంగ్ వెళ్ళిపోతున్నాయి. ఇంకొకటి వారి వారి మాటలకు నేను కట్టుబడి మాట్లాడుతా ఉన్నా. దేశంలో ఉన్నటువంటి 5 రాష్ట్రాల్లో ఎన్నికలు పెట్టడం ముఖ్యమా? కేంద్ర ఎన్నికల కమిషన్ ద్వారా ఒక రెండు ఇంకొకటి రాంగ్ స్టేట్మెంట్, వారు రాంగ్ స్టేట్మెంట్ మాట్లాడినారు. ఒక్క నిమిషం, ఏ రోజు వచ్చింది? ఏ రోజు రాలేదు. కేంద్రం వైఫల్యం, కేంద్రం వైఫల్యం. రెండో వేలో అప్రమత్తం చేయలేదు దేశంలో ఉన్న ప్రజలను. మీరు రెండో వేలు కనిపెట్టి దేశం కాపాడంలో వైఫల్యం చెందామని ఒప్పుకోండి. మీరు ఏం మాట్లాడుతున్నారు? దేశంలో 100% కనిపెట్టడంలో పూర్తిగా వైఫల్యం, పూర్తిగా వైఫల్యం. మీరు 5 రాష్ట్రాల్లో ఎలక్షన్లు పెట్టి ప్రజల పరిస్థితులు అయితే మనకు కనిపిస్తలేదు బయట అయితే కనుక. అంటే ఫస్ట్ డోస్ కోవాక్సిన్ వేసుకున్నారు, సెకండ్ డోస్ కోవిషీల్డ్ వేసుకోవచ్చు. అంటే కోవాక్సిన్ అయితే మనకి ప్రస్తుతం అందుబాటులో లేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ గందరగోళం అయితే మనకి బాగా కనిపిస్తుంది. అంటే ఫస్ట్ డోస్ వేసుకున్న వాళ్ళకి టైం లిమిట్ అనేది ఎక్కువ పెరుగుతున్న సందర్భం అయితే మనకు కనిపిస్తుంది కదా. యుద్ధ విమానాలు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసే పంపారు.
వాళ్ళంతటా వాళ్ళు పంపలే దేశంలో మొదటిసారి ఉపయోగించుకున్న రాష్ట్రం నేను ప్రభుత్వం ఇవ్వాలని మేము అంటలేము కేంద్ర ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది అంశము నేను రిక్వెస్ట్ చేసి ఇచ్చిండు మీ అంతటా మీరు పంపరే లక్ష్మీలావణి గారు మీ అంతటా పంపించుంటే కృష్ణమోహన్ గారు దౌర్భాగ్యం వచ్చేది కాదు ఎస్ కృష్ణమోహన్ గారు తప్పుడు సమాచారం ఇందులో ఒక ఒక ప్రభుత్వాన్ని కాదు మొత్తం ప్రపంచ వ్యాప్తిగా డబ్ల్యూహెచ్ఓ కూడా 3 నెలలు లేట్ చేసిందండి. నవంబర్ లో రిలీజ్ అయిన ఫస్ట్ ఇన్ఫర్మేషన్, 2019 లో ఫస్ట్ ఇన్ఫర్మేషన్, వుహాన్ లో రిలీజ్ అయిన ల్యాబ్ లీకా లేకపోతే వాళ్ళు ఎక్స్పెరిమెంటల్ గా క్రియేట్ చేసింది కాన్స్పిరసీయా, ఒక ఎట్లా అనేది ఎవరికి తెలియని ఒక మిస్టీరియస్ వైరస్ ఇది. మనం ఒకళ్ళొకళ్ళు ఎత్తి పొడుచుకోవడంలో ఇక్కడ ఏమి మనకి ఎటువంటి సక్సెస్ రాదు. మనం ఒక్కొక్క స్టెప్ ని అనలైజ్ చేసి సైంటిఫిక్ గా ముందుకెళ్ళాలి. మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే గుడ్ లీడర్షిప్, గుడ్ లీడర్షిప్ అట్ ఆల్ ఫేజెస్. డబ్ల్యూహెచ్ఓ, ఐసిఎంఆర్, యునైటెడ్ నేషన్స్, అన్ని దేశాల ప్రభుత్వాలు ప్రపంచ వ్యాప్తిగా అంటే కేంద్ర ప్రభుత్వం మన నేషనల్ గవర్నమెంట్ యూనియన్ గవర్నమెంట్ అని దెబ్బలాడుకునే సమయం కాదు ఇది. వాళ్ళు అక్కడ నుంచి వ్యాక్సిన్స్ పంపించారనుకోండి, 100% ఇచ్చామా లేదా, వ్యాక్సిన్ హెసిటెన్సీని కట్ చేయగలిగామా లేదా, మనం వ్యాక్సిన్స్ ని వేస్టేజ్ చేయకోకుండా అందించగలిగామా లేదా అనేది ఒక గ్యాప్ తో తెలుస్తుంది. టోటల్ ఎక్సెస్ ఆఫ్ సప్లై ఆఫ్ వ్యాక్సిన్స్, టోటల్ సప్లైడ్ మైనస్ టోటల్ కన్స్యూమ్డ్, మే 11th న పంపించిన వ్యాక్సిన్ మే 18th కల్లా ఇచ్చారా, ఇంకా ఏమన్నా వేస్టేజ్ కానీ అట్టి పెట్టుకోవటం కానీ ఏమన్నా ఉందా అనే గ్యాప్ బట్టి ఒక గ్రాఫ్ ఉంది, నేను మీకు పంపిస్తాను, మీ ఇద్దరికి కూడా తర్వాత అక్కడ ఉన్న లీడర్స్ కి పంపిస్తాను. ఉత్తరప్రదేశ్ అన్నిటికంటే ఎక్కువ గ్యాప్ ఉంది, ఆ తర్వాత గ్యాప్ తమిళనాడు, మధ్యప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ ఉంది. అన్నిటికంటే తక్కువ గ్యాప్ మనకి చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, ఢిల్లీ, బీహార్, ఇట్లాంటి కేరళ, ఇట్లా హిమాచల్ ప్రదేశ్ ఇవి ఉన్నాయి కొన్ని. అయితే ఇట్లా మనం గ్యాప్ తక్కువ ఉండటం అంటే చాలా బాగా అడ్మినిస్టర్ చేసినట్టు లెక్క. మనం ఇచ్చిన దొరికిన వ్యాక్సిన్ దొరికినట్టు టక్కటక్క అందరికి వ్యాక్సినేట్ చేసినట్టు లెక్క. సో ఇందులో వ్యాక్సిన్ హెసిటెన్సీ మినిమైజ్ చేసి గుడ్ ఇంప్లిమెంటేషన్ అండ్ గుడ్ గవర్నెన్స్ అండ్ గుడ్ ఎగ్జిక్యూషన్ అని చెప్పొచ్చు. మనం అందరం కూడా పోటాపోటీగా అందరి స్టేట్స్ నుంచి స్టేట్స్ అడ్మినిస్ట్రేషన్ మేము బాగా చేసామంటే మేము బాగా చేసాం అనే ప్రక్రియలో ముందుకెళ్ళాలి. సునామీ అందరికీ వచ్చింది, ఎలక్షన్స్ అన్ని చోట్ల ఉన్నాయి, స్టేట్ లో ఉంది, మున్సిపాలిటీలో ఉంది, పంచాయత్ గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ దగ్గర నుంచి లోక్సభ రాజ్యసభ ఎలక్షన్స్ వరకు కూడా అతి వేగంగా మనం అందరం కూడా క్రౌడ్స్ ని పుల్ చేసాం. ఒకళ్ళొకళ్ళు బ్లేమ్ చేసుకునే టైం కాదు. సెకండ్ వేవ్ ఇంత ఫాస్ట్ గా, ఇంత సునామీ లాగా, ఇంత డెడ్లీగా వస్తుందని, మన దేశం హ్యాండిల్ చేయలేకపోతుందని, ఆ టైంకి మనకి వ్యాక్సిన్ సరఫరాలో కూడా ఇబ్బందులు కలగవచ్చు అనేది ముందు చూపు మన ఎవరికి లేకపోయింది. ఉన్న మటుకు మనం అందరం కూడా సర్దుకుని ముందుకు వెళ్ళగలుగుతున్నాం. ఎవరు చేసేది వాళ్ళు బెస్ట్ గా చేస్తున్నావా లేదా, సెకండ్ స్టెప్ ఓకే నిన్న జరిగిన దానికి వాళ్ళు మనం ఏం చేసాం అనేది మనం ఎక్కువ ముఖ్యంగా తీసుకోవాలి. ఇందులో నేను అనుకోవటం యాజ్ ఎ డాక్టర్ గా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి నాకు. వుహాన్ వైరస్ అసలు ఒక కాన్స్పిరసీయా లీకా అనేది విషయం డబ్ల్యూహెచ్ఓ మార్చి 11th వరకు ఎందుకు టైం తీసుకుంది? ఇప్పుడు కూడా కోవాక్సిన్ తీసుకున్న వ్యాక్సిన్స్ 2 డోసులు తీసుకున్నాక సర్టిఫికేట్ ఉండాలంట. ఆ సర్టిఫికేట్ కూడా మనం ట్రావెల్ ఇంటర్నేషనల్ ట్రావెల్ చేయడానికి లేదంట, ఎందుకంటే డబ్ల్యూహెచ్ఓకి మనం సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ లో ఇంకొక 10% డాక్యుమెంట్స్ లోపాలు ఉన్నాయంట కోవాక్సిన్, భారత్ బయోటెక్ నుంచి. అవి ఎందుకు అంటే కంప్లీట్ ఎఫికసీ ట్రయల్స్, ఫేస్ ఎఫికసీ ట్రయల్స్ సర్ఫేస్ అవ్వలేదని చెప్పి వాళ్ళు ఆ నాడ్ తీసుకోవట్లేదు అక్కడ నుంచి. అది లేదే డబ్ల్యూహెచ్ఓ నుంచి లెటర్ లేదే యూరోపియన్ యూనియన్ లిస్ట్ ఆఫ్ ట్రావెల్ డాక్యుమెంట్స్ లో పూర్తిగా మనం ట్రావెల్ చేయలేము. అంటే మన పిల్లలు ఎవరైనా లండన్ లో చదువుకునే వాళ్ళు ఉన్నా, మనం అక్కడ టీచింగ్ ప్రొఫెషన్ కానీ ఏదైనా దేనికైనా వెళ్లాల్సి వస్తే అర్జెంట్గా పని మీద వెళ్లాల్సి వస్తే, ఇప్పుడు టూరిజం సంగతి మర్చిపోండి, పని మీద వెళ్లాల్సి వస్తే కూడా ఈయూ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ లో మన ఇండియన్ పాస్పోర్ట్ అలౌ చేయరు కోవాక్సిన్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి, కోవిషీల్డ్ తీసుకున్న వాళ్ళకి అలౌ చేశారు. మరి ఇంత ప్రక్రియ ఉన్న వాళ్ళు డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు మరి పాండమిక్ అసలు రిలీజ్ మార్చి 11th వరకు ఎందుకు లేట్ చేశారు? అప్పుడు ఎందుకు వుహాన్ ని పట్టుకోలేదు? చైనా ఎందుకు నువ్వు కాన్స్పిరసీయా కాదా అని ఫుల్ ఎంక్వైరీ ఎందుకు చేయట్లేదు? ఆనాడు డొనాల్డ్ ట్రంప్ గారు డబ్ల్యూహెచ్ఓ ని ఇది చేశారు కదండి, బాయ్కాట్ చేశారు. సో డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు అంటే ఒక ఆర్గనైజేషన్ అని కాదు, అన్ని ఆర్గనైజేషన్స్ ఫెయిల్ అయినాయండి. డబ్ల్యూహెచ్ఓ నుంచి వచ్చిన ట్రీట్మెంట్స్ ఎంత దారుణమైన ట్రీట్మెంట్స్ అని చెప్పారు, తర్వాత ఆ ట్రీట్మెంట్స్ పనికిరావు, ఇప్పుడు ఆ ట్రీట్మెంట్స్ లో దమ్ము లేదు, వేరే ట్రీట్మెంట్స్ కన్వల్సెంట్ ప్లాస్మా సీరం అని, రెమ్డెసివిర్ అని. మెడికల్ మేనేజ్మెంట్ కూడా రోజు రోజు కి అప్డేట్ అవుతుంది కనుక మనం దీన్ని పొలిటికల్ డిబేట్ గా చేయకూడదు, దీన్ని కాన్స్ట్రక్టివ్ డిబేట్ చేయాలి, కాన్స్ట్రక్టివ్ డిస్కషన్ చేయాలి. ఇంకొక ఉదాహరణ చెప్తాను, నిన్న ఆంధ్రప్రదేశ్ లో
58,835 టెస్టులు జరిగినాయి. అందులో 12,900 అంటే 13,000 మంది పాజిటివ్ అయ్యారు. అంటే అక్కడ కేసు పాజిటివిటీ రేటు, టెస్ట్ పాజిటివిటీ రేటు ఏదైతే ఉందో అది 22% ఉంది. తెలంగాణలో మనకి 42,500 టెస్టులు చేశారు. అందులో 2,200 మందికి మాత్రమే పాజిటివ్ వచ్చింది. అంటే మనకి టెస్ట్ పాజిటివిటీ రేట్ 5.2%. ఏపీలో 22% ఉండటం ఏంటి, మనకి 5% ఉండటం ఏంటి? అసలు మనకి రెండిట్లో ఏంటి, అక్కడ లాక్డౌన్ లేదా ఇక్కడ లాక్డౌన్ ఉందా, అక్కడ అందరూ వ్యాక్సిన్ ఏంటి, అసలు అక్కడికి ఇక్కడికి తేడా ఏంటి? నాకు ఇందులో ఏం కనపడుతుంది అంటే ట్రాన్స్పరెన్సీ ఆఫ్ ద హెల్త్ బులెటిన్ కనపడుతుంది. ఇదే టైప్ లో కేరళ కూడా మనలాంటి దేశమే. మరి కేరళలో 50,000 కేసులు ఉండటం ఏంటి, మనకి 2,000 కేసులు.